మీ మాటల నుంచి కొంత నిరాశ ఏం కనబడుతుందంటే అంటే పార్టీ కోసం ఎంతో సేవలు అందించిన కాకా గారి కుమారుడికి టికెట్ నిరాకరించడం అనేది ఎంతవరకు సబబు పార్టీ కాంగ్రెస్ కూడా అది గతం గతమే గనే అంటే అయిపోయిందన్నా నేను దాని గురించి తీయట్లేదు కానీ సమస్య ఏమైందంటే ఆ టైంలో మహాగఠబంధన్ అని పొత్తుల భాగంగా వాళ్ళు సిపిఐలు పట్టుబట్టి అవును బెల్లంపల్లికి ఇంకా వైరకి ఇంకా కొత్తగూడెం దిక్కు మన వరంగల్ హుజూరాబాద్ దగ్గర అప్పటికి నేను మన రెడ్డి గారిని అడిగినండి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడిగినా శబిరల్ని అడిగినా బట్టికి అడిగినా వాళ్ళు ఒకటే అన్నారు మీ తమ్ముని తీసుకుంటండి తర్వాత ఆలోచిస్తామని అప్పటికే మా తమ్ముడు టిఆర్ఎస్ లోనే ఓకే నేను టిఆర్ఎస్ వాళ్ళు నాకు నిరాకరించారు అదే నాకు టికెట్ ఇస్తాని టికెట్ ఇస్తా అంటే కన్సిడర్ చేయలే ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాం కేటీఆర్ గారిని మా తమ్ముడు కూడా వచ్చాడు నాకు వద్దు ఎంపీ టికెట్ మా అన్నకి అంటే కూడా ఇగ్నోర్ చేశాడు అది పరిస్థితి ఎందుకంటే మేము ఉన్నమే పొలిటికల్ గా మా నాయన పుణ్యాన్ని అదే నేను అంటున్నా ఒక వెలుగు వెలిగిన కుటుంబం టికెట్ అడుక్కోవడం అనేది ప్రజలకు కూడా అరే వాళ్ళకే మోసరం వాళ్ళు పిలిచిస్తారు వాళ్ళకి అంటే మా నాయన ఆ స్టేటస్ కు తీసుకుపోయిండు మమ్మల్ని మిమ్మల్ని తీసుకెళ్ళిండు అండ్ పార్టీని తీసుకెళ్ళిండు ఆ రికగ్నిషన్ మాకు రాల అది ఎక్కడ లోపం అనేది ప్రజలు అడుగుతూ ఉంటారు దట్ ఈస్ పొలిటిక్స్ అంటే నేను దానికని ఎందుకు చెప్పాలి మిమ్మల్ని ఎదగనీయకుండా చేయాలనే ప్రయత్నమా లేదంటే వీళ్ళు కూడా కాకా గారికి సమానంగా ఎదుగుతారు రాష్ట్రంలో రాజకీయంగా చక్రం తిప్పే అవకాశం ఉంటుంది సో వీళ్ళని ఇక్కడే ఆపాలి అనే ఒక దుగ్ధాయి ఉంటుందా నేను మా అదృష్టం అనుకోవాలి అదృష్టం బాగలేకనే టికెట్ రాలే అది ఒకవేళ టికెట్ వచ్చినట్టే మా అదృష్టమే చేంజ్ అయిపోతుండే అది ఎందుకంటే మాకు ఆ విశ్వాసం ఉండే ఒకట నో డౌట్ మా నాన్నగారు కష్టపడ్డే ఆశీర్వాదం ఉండే నేనైనా కానీ మా ఫ్యామిలీ తరఫు నుంచి అయినా కానీ ఎవరిని ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టలే ఎవరితో 10 రూపాయలు ఆశించలే ఎవరితో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా 2004 to 2009 లోపల కూడా మచ్చ లేకుండా కంటిన్యూ చేసిన మా నాయన పేరు ఈరోజు కూడా మేము కాపాడుకుంటేనే బతకనికే ట్రై చేస్తున్నాం మాది ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ లైఫ్ ఏంటంటే బీ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ అంతే అంతేగాని మాకు ఎవరి మీద నారాజ్గిరి అవి ఇవి అనే సమస్యలు మా నాన్నగారు ఎప్పుడు నేర్పలేదు